ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ దేశ చరిత్రలోనే ఒక మహిళా పక్షపాతి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి రికార్డు సృష్టించారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టి మహిళల కోసం ప్రత్యేక కేటాయింపులు కేటాయించిన సీఎం మొట్టమొదటిసారిగా జగన్ గారే అని చెప్పి గర్వంగా నేను చెప్పగలను. ఈ దేశంలో మహిళలు ప్రధానమంత్రులుగా పనిచేసిన రోజుల్లో కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులుగా మహిళలున్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టి మహిళల కోసం ప్రత్యేక కేటాయింపులు కేటాయించింది ఎక్కడా కూడా లేదు. శాసనసభ జరిగిన తొలి రోజుల్లోనే నేను చెప్పడం జరిగింది, ప్రతి 30 ఏళ్లకు ఒకసారి ప్రజల బ్రతుకు ఆలోచనని మార్చే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు ప్రజల తలరాతను మార్చే టార్చ్ బేరర్ దొరికారని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనిస్తే ప్రతి పథకం ప్రతి పాలసీ కూడా మహిళల పేరు మీద మరి ప్రత్యేకంగా తీసుకొచ్చి వారందరికీ అండగా ఉన్నారన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అలాగే మీటింగ్లు పెట్టినప్పుడు అందరూ చెప్తారు ఆకాశంలో సగం అవనిలో సగం అన్నింటా సగం అని చెప్పి, కానీ అన్నింట్లో సగ భాగం ఎక్కడా కూడా మహిళలకి దక్కింది లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశంలో సగం అన్నింటా సగం ఆంధ్రాలో సగం అని మహిళలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది అని ఒక మహిళగా నేను చెప్పగలను. ముఖ్యంగా మీరు చూస్తే గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళలకి ప్రతి దశలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉండే విధంగా పథకాల్ని రూపొందించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మీరు చూస్తే అమ్మఒడి గాని జగనన్న వసతి దీవెన గాని విద్యా దీవెన గాని వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని దిశ చట్టం గాని నామినేటెడ్ పదవుల్లో 50%, అలాగే వాలంటరీ పోస్టుల్లో 50%, నామినేటెడ్ పనుల్లో 50%, అలాగే మహిళల పేరు మీద. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.